श्रीमात्रे नमः श्री बगलामुखी परांबिकाये नमो नमः श्री बगलामुखी अम्मवारी देवस्थानमु संदोल ग्रामम पेट्टलवानिपालम मंडलम बाबट्ल जिल्ला आंध्र प्रदेश ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల నుండి స్వయంభూగా ప్రసిద్ధిగాంచినటువంటి మహాశక్తి క్షేత్రమే ఈ బగలాముఖి అమ్మవారి ఆలయం. ఈ బగలాముఖి అమ్మవారి ఆలయంలో వార్షికంగా ప్రతి దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు వార్షిక జాతరలు కొలుపులు జరుగుతుంటాయి అన్ని దేవాలయాలలో కూడా. అలాగే ఈ బగలాముఖి అమ్మవారి ఆలయంలో वार्षिक जगे उत्सव प्रति संवर वैशाख मस प्रारंभ जो आरंभ बुधवार प्रारंभ आदिवार तो पूर्त अनादि वस्ट आचार अट्ठे आचारा असरी रेपट रोज अटे मे नागो तारीख रेल इवे बुधवार प्रारंभ चुस्कनी ఎనిమిదో తారీఖు ఆదివారంతో ఐదు రోజుల పాటు అమ్మవారి వార్షిక జాతర కొలుపుల మహోత్సవాలు ప్రారంభం కావడానికి ఆ దేవస్థానం తరపున అలాగే ధర్మకర్తల మండలి తరపున అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ ఏర్పాట్ల గాను చలువ పందేట్లు అమ్మవారికి కావాల్సినటువంటి వస్తు సేకరణ ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాము. ఇంకా రేపటి నుండి అమ్మవారు ఐదు గ్రామాలలో పర్యటిస్తారు. పూర్వం నుంచి ఈ ఐదు గ్రామాలు అమ్మవారి దేవాలయానికి అనుబంధంగా ఉంటున్నాయి. వారు ఏ ఊరు కావూరు వాళ్ళు ఏమంటారంటే అమ్మవారు మా ఇంటి మా గ్రామ యొక్క ఆడపడుతుందని చెప్పుకుంటారు చాలా గొప్పగా ఘనంగా. అది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. తొలి రోజున చందోలు గ్రామం నుండి అమ్మవారు గ్రామంలోకి వెళ్ళి రావడం గ్రామం నుండి అంతా కూడా పసుపు కుంకుమ సమర్పణ చేయడం ఆనవాయి తొలి రోజు. అలాగే రెండవ రోజు వచ్చేసరికల్లా కుంచేరులారిపాడు ఈ గ్రామం తరపున ఆ గ్రామస్తులు వచ్చి అమ్మవారికి ఆహ్వానం చెప్పడం అమ్మవారి యొక్క ఉత్సవ పావన ఘటాలని ఆ గ్రామాలకు తీసుకువెళ్ళడం వారు ఆ గ్రామంలో అమ్మవారు మా గ్రామంలోకి వచ్చింది అనేటువంటి సంతోషంతో చాలా గొప్పగా ఎంత చెప్పాలంటే వాళ్ళు అన్ని రకాల వైభవాలతో అమ్మవారిని గ్రామ పొలమేరల నుండి ఆ గ్రామంలో అన్ని వీధులు పర్యటించి వారు అంతా అమ్మవారికి నీళ్లు వారబోయటం పసుపు చెల్లించడం చద్ది సమర్పణ చేయటం ఇలాగ వారి భక్తి ప్రపత్తులు అలాగే చాటుకుంటారు. తర్వాత మూడవ రోజు శుక్రవారం వచ్చేసరికల్లా భవనవారి పాలెం చోడిపాలెం రెండు గ్రామాలు అమ్మవారు పర్యటిస్తారు. అలాగే ఆ గ్రామాల వారు కూడా ముందు రోజున అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ చేస్తారు. మొదటి రోజు ఆ రోజు ఉదయాన్నే వచ్చి ఆ గ్రామ పెద్దలంతా కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ స్వాగతం పలికి అమ్మవారిని తమ గ్రామాలకు వచ్చి ఆ గ్రామ ప్రజలని ఆశీర్వాదం చేయవచ్చుగా ప్రార్థిస్తూ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అమ్మవారు ఆ గ్రామాలలోకి వెళ్ళి ఊరేగింపుగా రెండు గ్రామాలు ఊరేగింపు పూర్తి చేసుకొని ఆ సాయంత్రం ఎంత పొద్దుకైనా సరే ఆ రోజు మళ్ళీ తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు. తర్వాత నాలుగవ రోజు శనివారం ఆ రోజు వచ్చేసరికల్లా సంగపాలము అలాగే కోడూరు ఈ రెండు గ్రామాలలో అమ్మవారు ఆ గ్రామ ప్రజలకి ఆశీర్వాదం అందించడానికి ఆ గ్రామ ప్రజలు వచ్చి ముందు అమ్మవారికి స్వాగతం పలుకుతారు. ఆ గ్రామం తరపున అమ్మవారికి పసుపు కుంకుమ చెల్లిస్తారు. తమ గ్రామానికి వచ్చి పుట్టింటి పసుపు కుంకుమ కింద పసుపు కుంకుమ స్వీకరించమని ప్రార్థించి అమ్మవారిని స్వాగతం పలుకుతారు. అలాగే ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం అమ్మవారి యొక్క జలాభిషేకం జరుగుతుంది. తర్వాత ఆ రోజు నాలుగో రోజు శనివారం ఆ రోజుకి ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి ఒక విశేషం ఉన్నది. ఎందుకయ్యా అంటే ఈ ఆలయంలో
పూర్వం నాలుగు స్తంభాల మండపం ఉండేది. దానిని పునరుద్ధరణ చేయడం కోసం భక్తుల సహకారంతో శంకుస్థాపన చేసి ఆ పిల్లల యొక్క వంటలు తవ్వేటువంటి సమయంలో అమ్మవారి యొక్క నిధి బయటపడింది. అందులో అమ్మవారికి పూర్వకాలంలో మరి మహారాజా చేయించారో జమీందారు చేయించారో భక్తులు చేయించారో ఎవరు చేయించారో తెలియదు, కానీ అన్నీ కూడా బంగారపు ఆభరణాలు అవన్నీ కూడా బయటపడ్డాయి. అవి కొంతకాలం న్యాయస్థానంలో నెల ఆగి 2007 సంవత్సరంలో మన దేవస్థానానికి స్వాధీనం కావింపబడ్డాయి. ఆ రోజు నుండి ఈ దేవస్థానానికి స్వాధీనం చేసేటువంటి విషయంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనరు ఆ సమయంలో ఎన్ విజయ్ కుమార్ గారు, వారికి ఈ అమ్మవారి యొక్క నిధి బయటపడిన విషయం, అవి కోర్టు వ్యాజ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి విషయం వారికి వెళ్ళి తెలియపరిచాం. వారు వెంటనే ఆలయానికి విచ్చేశారు. విచ్చేసి ఇవన్నీ కూడా రికార్డులు పరిశీలించారు. పరిశీలించి మీకు ఎందుకండి ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు తిరిగి అమ్మవారికి చెందే విధంగా నేను ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి వారు వారి పరిధికి మించి ఎన్నో రకాల పెద్దలతో సంప్రదించి, మరి అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటువంటి వారితో కూడా సంప్రదించి, మరి అలాగే ప్రభుత్వం నుండి అలాగే న్యాయస్థానాల నుండి ఏ విధంగా చేస్తే మనకి ఆ ఆభరణాలు శీఘ్రంగా వస్తాయి అవన్నీ ఏర్పాటు చేయటం, వారి హయాంలోనే 2007 సంవత్సరంలో జరిగినటువంటి ఆపదుద్ధారక జ్ఞానశక్తి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమంలో తొలిగా ఆ ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ ఆభరణాల విషయంలో భక్తి శ్రద్ధలతో దేవాదాయ శాఖ ఉప కమిషనర్గా ఉన్నటువంటి ఎన్ విజయ్ కుమార్ గారికి మేము ఈ సందర్భంగా మరొక మారు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి అటువంటి ఆభరణాలు ఆ రోజు ఉదయం 8 గంటలకు మన బాపట్ల శాసనసభ్యులు అలాగే డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి కోనా రఘుపతి గారు వారి దంపతులు మన ఆభరణాలు ఉన్నటువంటి బ్యాంకు స్టేట్ బ్యాంకు నుండి ఆ ఆభరణాలు శిరస్సు మీద ధరిస్తారు. మరి భక్తులు అలాగే మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు వీళ్ళందరితో కలిసి ఆ బ్యాంకు నుండి శోభాయాత్రగా ఊరేగింపుగా దేవస్థానానికి ఆ ఆభరణాలు తీసుకొచ్చి, మరి తీసుకొచ్చిన తర్వాత వాటికి కొంత ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చి ఆ దేవస్థానం ఆభరణాలని వారు ముందుగా స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకొని వారికి ఈ సంవత్సరం కొన్నూరు సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ఈవో గారికి ఈ సంవత్సరం ఫెస్టివల్ ఆఫీసర్గా ఏర్పాటు చేశారు. వారు వచ్చి ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకొని ఆ వస్తువులు మాకు తిరిగి అప్పచెప్పి అలంకారం చేయమని ఆదేశిస్తారు. వారి ఆదేశం ప్రకారం అలంకారం చేసి తొలి అర్చన జరిపిన తర్వాత అప్పటి నుండి దేవస్థానం అప్పటి నుండి అమ్మవారి యొక్క దర్శన సౌకర్యం భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అంటే కేవలం 6 గంటల సమయమే అమ్మవారి దర్శనానికి కేటాయించబడింది. మరి ఈ 6 గంటల సమయంలో భక్తులు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి ఈ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి తపనతో వస్తారు. ఎందుకంటే దాదాపుగా కరోనా మహమ్మారి మూలకంగా 2 సంవత్సరాల పాటు ఈ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అందరికీ సరిగ్గా అందలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడా అనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మరి అందుకని దృష్టిలో పెట్టుకొని మా దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి సహకారంతో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం చాలు సమృద్ధిగా, అలాగే మంచినీరు భక్తుల సహకారంతో చల్లగా మజ్జిగ ఏర్పాటు చేయటం అనేది అన్నీ కూడా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. మరి ఆ రోజున భక్తులందరినీ కూడా మరొక మారు సరైన సమయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యకాలంలోనే ఆ అమ్మవారి దర్శన సౌకర్యం ఉంటుంది. 4 గంటల తర్వాత ఆ వస్తువు తిరిగి మళ్ళీ శోభాయాత్రగా తిరిగి బ్యాంకుకి తీసుకెళ్తాము. బ్యాంకులో ఆ బ్యాంకు వారికి అప్పచెప్పి ఆ లాగను భద్రపరుస్తారు. తిరిగి మళ్ళీ 1 సంవత్సరం వరకు అవి చూసేటువంటి అవకాశం లేదు.
ఇది నాలుగవ రోజు జరిగేటువంటి ప్రక్రియ. తర్వాత ఐదవ రోజు 8వ తారీఖు ఆదివారం అయింది. ఆ రోజున ఈ చుట్టుపక్కల ఈ మండలానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల ప్రజల కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది అమ్మవారి వార్షిక ఉత్సవాలు జరిగిన తర్వాత అమ్మవారికి సద్య నివేదన పెట్టాలనేటువంటి ఆలోచన ఆ పరంపర పూర్వం నుంచి సాగుతోంది. ఆ ప్రకారం వాళ్ళంతా కూడా అమ్మవారికి సద్య నివేదన తీసుకొచ్చారు. తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఆ రోజున కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగాలు, అలాగే మంచినీరు, మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఆ రోజు ఆదివారంతో ఈ ఉత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి. ఉదయం 10 గంటలకి ఉత్సవానికి సంబంధించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మరి మర్నాడు 9వ తారీఖు సోమవారం. మరి ఈ సంవత్సరం ఉత్సవాలు అయిన వెంటనే అమ్మవారి యొక్క జన్మ అమ్మవారి యొక్క జయంతి, అంటే జయంతి అంటానికి అవకాశం లేదు, అమ్మవారు ఆవిర్భవించినటువంటి మంచి సుదినం, అంటే మన తెలుగులో చెప్పాలంటే అమ్మవారి పుట్టినరోజు చెప్పుకోవాలి, అటువంటి ఆవిర్భావ మహోత్సవ కార్యక్రమం కూడా సోమవారం రోజున అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈ కార్యక్రమాలకు ప్రారంభంలో కపిలేశ్వరానందగిరి స్వామి నుంచి అమ్మవారి జయంతి మహోత్సవాలు చాలా గొప్పగా చేయండి, మరి ప్రతిరోజు కూడా పొంగళ్ళు సద్య నివేదన పెడుతున్నారు కదా, ఆ రోజు ఆవిర్భావ మహోత్సవం రోజున అమ్మవారికి పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర, అలాగే ఒక మిఠాయి లడ్డు, ఇవి అమ్మవారికి అందరి ఇళ్లలో నుంచి వచ్చేట్టుగా అందరికీ తెలియపరచమని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా అవకాశం ఉన్నవారు ఎక్కువ అక్కర్లేదు, ఒక పావుకిలో చేసుకొని వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే సమృద్ధిగా మా దేవస్థానం తరఫున మేము ఏర్పాటు చేస్తున్నాం. మీ గృహం నుండి పొంగలు ఎలాగే తయారు చేసి పట్టుకొస్తారో అదేవిధంగా పులిహోర లడ్డు ఇవి మీ గృహం నుండి తీసుకురండి, అమ్మవారికి అవన్నీ సమర్పణ చేసి అమ్మవారి సన్నిధిలో ఆ విశేష పూజా కార్యక్రమాలు జరిపి మీరు తెచ్చినటువంటి ప్రసాదాలన్నీ కూడా మిళితం చేద్దాం. మిళితం చేసి అవి అందరికీ కూడా వినియోగం చేద్దాం. అది సోమవారం జరిగే కార్యక్రమాలు. అయితే బుధవారం నుండి సోమవారం వరకు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం చేయడానికి చాలా అన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఈ అలంకార విశేషాలన్నీ కూడా మరొకసారి మళ్ళీ నేను చెప్తాను. అయితే రేపటి రోజున అంటే ప్రారంభం రోజున సమస్తమైన జనులందరికీ కూడా ఈతి బాధలు తొలగాలి, అంతా శాంతిగా ఉండాలి, అంతా చల్లగా ఉండాలి అనేటువంటి భావంతో ప్రకృతి సిద్ధమైనటువంటి కూరగాయలు, ఎందుకంటే కూరగాయలు అనగానే రైతన్నెలు గుర్తుకొస్తారు, మరి రైతన్నెలు పండించేటువంటి ధాన్యం తెగించి కూరగాయలు తెగించి ఆకుకూరలు కావచ్చు ఏదైనా కావచ్చు, వాటిని ముందు అమ్మవారికి సమర్పణ. సమర్పణ అంటే అలంకారంతో కూడిన సమర్పణ. ఈ వైభవం అంతా కూడా మొదటి రోజున చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈ అలంకారం పేరే శాకంబరి అలంకారం. అమ్మవారు అన్ని రకాల కూరలతో, అంటే దాదాపుగా 27 రకాల కూరలతో అమ్మవారికి అలంకారం జరుపుతున్నాం. రేపు అది జరుపుతున్నామంటే అది ఏ విధంగా ఉంటుందనే నా మాట కంటే రేపు అమ్మవారిని దర్శించడంలో మీ యొక్క తృప్తి, ఆనందము, భక్తి అప్పుడు తెలుస్తుంది మీకు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మేము జ్ఞాపకం చేస్తాను అందరికీ కూడా, రేపటి నుంచి ఉదయం కానీ సాయంకాలంగా మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయానికి విచ్చేయండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఎందుకంటే మీరు ఇంతమంది భక్తిగా ఉంటున్నారు, భక్తి శ్రద్ధలతో ఆలయానికి వస్తున్నారు, మా దేవస్థానానికి ఎటువంటి ఆదాయం అయ్యా అంటే వచ్చిన భక్తులందరూ కూడా మాకు ఆదాయం కింద లెక్కే, వారి యొక్క రాకే మాకు చాలా ఆనందం, వారి భక్తి అమ్మవారిని ఆకర్షించిందంటే అదే సంతోషం. కాబట్టి మరొక మారు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాలలో మీరంతా పాల్గొనండి, అమ్మవారిని దర్శించండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైభవ విశేషాలన్నీ కూడా అవకాశాన్ని బట్టి తెలియపడడానికి సిద్ధంగా ఉంటాము. మరి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుతూ ఈ సందర్భంగా మా దేవస్థానం చైర్మన్ గారైన మోదుగల ప్రభాకర్ రెడ్డి గారు రెండు విషయాలు చెప్పబోతున్నారు. శ్రద్ధగా రేపటి నుంచి 4వ తారీఖు నుంచి మాత్రం
కాబట్టి భక్తులందరూ చెత్తగా వచ్చి కరుణ అమ్మవారిని దర్శించారు.